దిశ ఒక కార్యక్రమాన్ని ప్రకటించారు. ఆ కార్యక్రమం ఏంటి? రుణమాఫీ కింద మేము రైతులకు ఆ రోజున రుణాలు ఇస్తాం, డబ్బులన్నీ ఇచ్చేస్తాం, లేట్ అయితే వడ్డీ కూడా ఇస్తామని చెప్పి ప్రకటించారు. దాన్ని పక్కనే పెట్టి అన్నదాత సుఖీభావ అని ఎలక్షన్కి 2 నెలల ముందు ఎందుకు మరొక కార్యక్రమాన్ని తీసుకున్నారు అధ్యక్ష? ఇదే పూర్తి కాలేదు, మళ్ళీ అన్నదాత సుఖీభావ అని కొత్త కార్యక్రమాన్ని ఎన్నికలకి 2 నెలల ముందు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? దీనికే డబ్బులు లేవు, దానికి ఎక్కడి నుంచి డబ్బులు తెద్దాం అనుకున్నారు? సరే, పసుపు కుంకుమ, ఉప్పు కారం, పప్పు బెల్లం, ఏది పడితే అది ఆ రోజుకి ఓట్లు వస్తాయి ఈ కార్యక్రమం వల్ల, లేకపోతే ఈ పథకాన్ని ప్రకటిస్తే మనం ఈ 4.5 సంవత్సరాలు చేసింది ప్రజలు మర్చిపోతారు అనుకుంటే ప్రతి కార్యక్రమాన్ని అప్పటికప్పుడు పూర్తి చేద్దామనే తాపత్రయంలో వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ మూల్యం అనుభవిస్తున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా అన్నదాత సుఖీభావాన్ని ముందు రోజు ఆశీర్వదిస్తే రైతులు వేయరు అధ్యక్ష ఓట్లు. 5 ఏళ్లలో మనల్ని ఎలా చూశారు, గుండెల్లో పెట్టుకున్నారా లేదా అనే దాన్ని బట్టి వాళ్ళ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇప్పటికైనా సరే అర్థం చేసుకోవాలి, మీరిచ్చిన హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తారా లేదా అమలు చేస్తారా లేదా అని అడిగితే అసలు కనీసం మీకు అడగడానికి మనసు ఎలా వస్తుందని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒకవేళ ఇదే ప్రాక్టీస్ అయితే రేపు ఎలక్షన్ ముందు మరొక ప్రభుత్వం 1 లక్ష కోట్లకి ఇలాంటి పసు పత్రాలు ఏవో పంచిపెట్టేసి ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఇమ్మంటే ఇలాంటి పసుపచ్చ కాగితాలు ఏమన్నా పంచిపెట్టేసి ఎట్లా అధ్యక్ష? దీనికి ఏదైనా ఒక పద్ధతి ఉండాలి కదా. ఇవన్నీ కొన్ని కార్యక్రమాలు ఎందుకు అమలు చేయలేదంటే ఎన్నికల కమిషన్ వద్దంది. మీరు ఎన్నికల కమిషన్ వద్దంది, మీ అన్నదాత సుఖీభావ వద్దందా, లేకపోతే మీరు పెట్టిన పసుపు కుంకాన్ని వద్దందా? చివరికి రైతులకి విత్తనాలు పంపిణీ చేయడానికి అవసరమైన బకాయిలు 384 కోట్లు కూడా మీరు ఇవ్వలేదే. ఇంకా పెద్దలు మా పౌర సరఫరా శాఖ మార్చులు ఇంతకుముందు కూడా చెప్పారు, ధాన్యం కొనుగోలు చేయడానికి తీసుకొచ్చిన అప్పు 4800 కోట్లు మీరు డైవర్ట్ చేశారు. అసలు వ్యవసాయ శాఖలో డబ్బులు మీరు డైవర్ట్ చేశారంటేనే మీకు ఎంత చెప్పుశుద్ధి ఉందో అర్థమైంది. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే మేము ఇచ్చిన హామీలు మీరు చేయండి మహాప్రభు అని ఈ ప్రభుత్వాన్ని కోరుకునే పరిస్థితి. మీరే చిత్తశుద్ధి ఆలోచించుకోండి ఒకసారి. ఇప్పటికైనా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా పరిశీలనలో ఉందని చెప్తా ఉంది, పరిశీలన తర్వాత ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.